హాయ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ముందుగా కరోనాని ఈజీగా ఎలా గుర్తించవచ్చో తెలుసుకుందాం. తర్వాత కరోనా వైరస్ సోకిన పేషెంట్ చెప్పిన ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. ప్రపంచ దేశాలని భయకంపితులు చేస్తున్న కరోనా వైరస్ కొన్ని క్షణాల్లో గుర్తించడంలో లండన్ శాస్త్రవేత్తలు విజయం సాధించారు. న్యూ కాజల్లోని నార్తుంబ్రియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం శ్వాస ద్వారా కోవిడ్ను గుర్తించే బయోమీటర్ను కనుగొన్నారు. ప్రస్తుతం రోగుల లాలాజలాన్ని ల్యాబ్కు పంపించి పరీక్షించడం ద్వారా కనుగొంటున్నారు. దీనికి 24 గంటల నుంచి 48 గంటల సమయం పడుతోంది. కొత్త విధానం ద్వారా కొన్ని క్షణాల్లోనే వైరస్ సోకింది లేనిది కనుగొనవచ్చు. మద్యమత్తులో వాహనాలు నడిపే వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రస్తుతం వాడుతున్న బ్రీతింగ్ అనలైజర్ లాగే ఇది పనిచేస్తుందని, అయితే ఇందులో డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ప్రోటీన్లు, ఫ్యాట్ మాలిక్యూల్స్ ఉంటాయని పరిశోధకులు తెలిపారు. కరోనా వైరస్తో పాటు ఇతర ఊపిరితిత్తుల జబ్బులను, క్యాన్సర్, మధుమేహం లాంటి జబ్బులను గుర్తించేందుకు కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించవచ్చని వారు చెబుతున్నారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద ప్రయాణికులను తనిఖీ చేయడానికి ఈ కొత్త విధానం ఎక్కువగా ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు. వెంటనే వీటి ఉత్పత్తులను చేపట్టి ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం చైనా, అమెరికా, సింగపూర్ దేశాలు విమానాశ్రయాల వద్ద ప్రయాణికుల జ్వరాన్ని గుర్తించడం ద్వారా కోవిడ్ బాధితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఇండియాలో మొట్టమొదట కరోనా వైరస్ బారిన పడింది కేరళలోని త్రిశూర్కు చెందిన ఓ 20 ఏళ్ల మెడికల్ స్టూడెంట్. కరోనా వైరస్కు కేంద్ర బిందువైన చైనాలోని వుహాన్ యూనివర్సిటీలో 3rd ఇయర్ MBBS చదివే ఆ అమ్మాయి ఇండియాకు తిరిగి వచ్చిన వెంటనే కరోనా వైరస్ పాజిటివ్గా తేలింది. 39 రోజుల ఐసోలేషన్లో ఉండి ప్రపంచవ్యాప్తంగా 3000 మందిని బలిగొని 90,000 మందిని ముప్పు తిప్పలు పెడుతున్న ప్రాణాంతక వైరస్తో పోరాడి దాన్ని ఓడించి బయటపడ్డ ఆమె ఇప్పుడు చాలా హుషారుగా కనిపిస్తుంది. ఆ 39 రోజులు ఐసోలేషన్ అనుభవాల్ని మీడియాతో పంచుకున్నదే ఆమె. ఐసోలేషన్లో అన్ని రోజులు ఉండడం అంత ఈజీ కాదు. డాక్టర్లు, కౌన్సిలర్స్ రెగ్యులర్గా నా దగ్గరకు వస్తుండేవారు. నా మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించేవారు. ఆ రోజు జనవరి 30 నాకు కరోనా పరీక్ష పాజిటివ్ అని తేలగానే డాక్టర్లు, అధికారులు నా దగ్గరికి వచ్చి, నీవు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కావు, నీ సీటు నెంబర్ ఎంత, నీతో ప్రయాణించిన వారెవరు వంటి వివరాలు అడిగారు. నాతో పాటు ప్రయాణించిన ఫ్రెండ్స్ అందరినీ పిలిచి డాక్టర్లతో టచ్లో ఉండమని చెప్పారు. వాళ్ళెవరికీ కరోనా వైరస్ సోకలేదని వైద్యాధికారులు తెలియజేశారు అంటూ చెప్పారు. ఈ వైరస్ని ఎదుర్కోవడానికి నేను మానసికంగా సిద్ధమయ్యాను. చైనాలో కూడా చాలామంది వైరస్ నుంచి బయటపడ్డ వారి గురించి విన్నాను. ఫిజికల్గా నేను ఫిట్గా ఉన్నాను. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ మా అమ్మతో మాట్లాడింది. ఆమెకు అభయం ఇచ్చారు. అన్ని రోజులు ఐసోలేషన్లో ఉండడం అంత ఈజీ కాదు. ఇంటికొచ్చాక కూడా కౌన్సిలర్లు, డాక్టర్ రెగ్యులర్గా నాతో మాట్లాడుతూనే ఉన్నారు. నా మానసిక స్థితిపై శ్రద్ధ పెట్టి చాలా సహాయం చేశారు అని చెప్పారు మెడికల్ స్టూడెంట్. తన చుట్టూ అలాంటి పరిస్థితులు ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వైరస్ కారణంగా జనవరి 13 వుహాన్ యూనివర్సిటీ 4 వారాలు సెలవు ప్రకటించారు. కానీ నేను ఈ వైరస్ని గుర్తించలేదు. రోడ్ల మీద తిరిగే వారందరూ మామూలుగానే ఉన్నారు. జనవరి 17 రోడ్ల మీద అందరూ మాస్కులు ధరించి తిరుగుతున్నారు. ఆ తర్వాత పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది అని గుర్తు చేసుకున్నారు బాధితురాలు. కరోనా వైరస్ కారణంగా వుహాన్ యూనివర్సిటీకి 4 వారాలు సెలవు ప్రకటించారు. 4 వారాల సెలవులకు ఇంటికే వెళతాం. జూన్లో ఎక్కువ రోజులు సెలవులు ఉంటాయి కదా, విమాన ఖర్చులు కూడా దృష్టిలో ఉంచుకుని రావద్దనుకున్నాను. పరిస్థితి విషమించడంతో జనవరి 23 20 మంది స్టూడెంట్స్ టికెట్లు బుక్ చేసుకుని తిరిగి వచ్చాం. ఇంటికి వెళ్ళాక కూడా వైద్యాధికారులతో టచ్లో ఉండాలని ఎంబసీ అధికారులు చెప్పారు. అలాగే చేశాను. అంతా మామూలుగానే ఉంది. కానీ జనవరి 27 గొంతులో నొప్పిగా ఉంది. వెంటనే హెల్త్ సెంటర్కు ఇన్ఫామ్ చేశాను. వాళ్ళు వెంటనే అంబులెన్స్తో తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చారు. ఆ తర్వాత ఐసోలేషన్ రూమ్కి మార్చారు. నాతో పాటు పంపిన 4 శాంపిల్స్ నెగిటివ్ అని తేలింది. నాది పాజిటివ్ అని చెప్పలేదు. కానీ త్రిశూర్కి చెందిన స్టూడెంట్కి కరోనా పాజిటివ్ అనే వార్తలు వస్తున్నాయి. వెంటనే కొంతమంది డాక్టర్లు, నర్సులు వచ్చి నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. 39 రోజులు ట్రీట్మెంట్. నా మానసిక స్థైర్యం ముందు జాగ్రత్త చర్యలతో నా ప్రాణాపాయం నుంచి బయటపడ్డాను. ఇండియాలో మొట్టమొదటి కరోనా వైరస్ పేషెంట్ కోలుకున్నట్టు వార్తలు వస్తున్నా నాకు చెప్పలేదు. 2వ పరీక్ష చేసి నెగిటివ్ అని తేలాక ఫిబ్రవరి 20 నన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసినట్టు ఆ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు బాధితురాలు. ఫస్ట్లీ నరాల సమస్యలు. నరాలకు సంబంధించిన అన్ని రోగాలకి కొర్రలు చాలా మంచిది. సో ఏమేమి వస్తాయి కొర్రలు నరాలకు సంబంధించిన రోగాలు అంటే, స్టార్టింగ్ రైట్ ఫ్రమ్ సెరిబ్రల్ పాల్సీ, పిల్లలు పుట్టినప్పుడే ఏమో సమస్య అయ్యి పుట్టేటప్పుడో పుట్టే ముందో పుట్టిన వెంటనేనో
సరిగ్గా గాలి దొరకకుండా ఉండే దానివల్ల ఏమవుతుంది, బ్రెయిన్ కొంచెము డ్యామేజ్ అవుతుంది. సో ఆ నరాల సమస్యకి అలా అయినప్పుడు మామూలుగా ఏమవుతుంది, కాలు చేతిలో శక్తి తక్కువగా ఉండేది, మెంటల్ డెవలప్మెంట్ కొంచెం తక్కువగా ఉండేది, ఇలాంటివి జరుగుతాయి.